ఎంత బాందో ఈ వెన్న మాతుంటరి నందలాల్ సంవత్సరమంతా చేస్తాడు అల్లరి వెన్న తినడానికి కుండను బదల కొట్టి హనుమాను తోకని జోడిస్తూ చేస్తాడు ఎంతో అల్లరి వెతకండి వెతకండి నేను ఎక్కడ ఉన్నాను వెతకండి చూడడానికి అమాయకంగా ఉంటాడు అందరి కళ్ళకి వెలుగుగా ఉంటాడు పిల్లిని కూడా చేస్తాడు అప్పుడప్పుడు పులి లడ్డూలను కూడా రేగి పళ్ళు చేస్తాడు చూడు చూడు పట్టుకొత్తానని ఎలుగుతో నాట్యం చేస్తాడు వెన్న మజ్జిగ అంటే ఇష్టపడతాడు ఎలుక ముక్కును మాయం చేస్తాడు ఎలుక తోకను చెట్టు కొమ్మగా మార్చేస్తాడు ఎంత అల్లరి పిల్లవాడు మన నందలాల్ హా నిజం చాలా తుంటరివాడు మన కన్నయ్య మా తుంటరి నందలాల్ సంవత్సరమంతా చేస్తాడు అల్లరి అందరిని జాగ్రత్తగా చూసుకుంటాడు అందరి కళ్ళ వెలుగు మన చిన్న కృష్ణుడు మా తుంటరి నందలాల్ సంవత్సరమంతా చేస్తాడు అల్లరి అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు అందరి కళ్ళ వెలుగు మన చిన్న కృష్ణుడు పదండి దాగుడు ముద్దలాడదాం హా పదండి హా ఇప్పుడు ఎలుక వంతు వచ్చే పిల్లలు పెద్దలంతా దాక్కున్నారు ఎలుక లెక్క పెట్టి పరిగెత్తే కానీ త్రిదేవి పట్టుకోలేకపోయింది పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది దాగుడు ముద్దలు దీని పేరు అదిగో 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 అక్కడ చూడు అక్కడ దాక్కునున్నాడు అక్కడ ఉన్నాడు చూడు అల్లరి మన గణేశాది ఏదో రూపం మారుస్తాడు ఎవరు కూడా ఇతన్ని పట్టుకోలేరు నాలుగు దిక్కులా చూస్తూ ఉంటారు పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది దాగుడు ముద్దలు దీని పేరు గప్ప పట్టేసుకున్నాను హనుమాను ఏమో మాయమైపోయి ఎలుకను ఏడిపించారు ఆకాశంలో ఎగిరిపోతూ గాలి పటంలా ఉన్నారు పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది దాగుడు ముద్దలు దీని పేరు నన్ను వెతుకు ఇదిగో దప్ప పట్టేసుకున్నా కన్నయ్య అల్లరి చూడండి ఒకటి నుంచి నాలుగు అయ్యాడు ఓటమిని ఒప్పుకుని ఎలుకేమో ఎంతగానో అలసిపోయాడు కన్నయ్య అల్లరి చూడండి ఒకటి నుంచి నాలుగు అయ్యాడు ఓటమిని ఒప్పుకుని ఎలుకేమో ఎంతగానో అలసిపోయాడు పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది దాగుడు ముద్దలు దీని పేరు పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది దాగుడు ముద్దలు దీని పేరు
పట్టేసుకున్నా. చాలా సరదాగా ఉంది కదా. చూసిన రోరింది వెంటనే తినాలి అనిపించింది. మెత్త మెత్తగా వేడి వేడిగా నోటిలో పెట్టెను వెంటనే. ఇంకేముంది బాబు, ఇంకేముంది బాబు, కోతి మామ నోరు కాలింది వెంటనే. ఇంకేముంది బాబు, కోతి మామ నోరు కాలింది వెంటనే. కాలిన నాలుకని కోతి మామ నోటి బయట పెట్టాడు, పరికెత్తాడు ఇక్కడ అక్కడ అయ్యో అయ్యో అంటూ, పరికెత్తాడు ఇక్కడ అక్కడ అయ్యో అయ్యో అంటూ, అయ్యో అయ్యో అంటూ. కోతి మామ వేసి పజామా విందు తినడానికి వచ్చే, కోతి మామ వేసి పజామా విందు తినడానికి వచ్చే. పూపు అంటూ కోతి మామ గట్టి గట్టిగా అరిచే, పూపు అంటూ కోతి మామ గట్టి గట్టిగా అరిచే. కోల్డ్ డ్రింక్ ని వెతుకుతూ మామ సూప్ తాగేశాడు త్వరగా, సూపు వేడిగా ఉండడం వల్ల నోరు కలింది మళ్ళీ. కోతి మామ ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చాడు, టోపీ విసిరి బూటుని విసిరి ఏడ్చి బాధపడ్డాడు, టోపీ విసిరి బూటుని విసిరి ఏడ్చి బాధపడ్డాడు, ఏడ్చి బాధపడ్డాడు, ఏడ్చి బాధపడ్డాడు, ఏడ్చి బాధపడ్డాడు, ఏడ్చి బాధపడ్డాడు. చిక్కుకుంది
బలను చూసి భయపడిపోయింది. ఇంకొక ఏనుగుని సైగతో పిల్లిచింది. ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా. రెండు పెద్ద ఏనుగులు ఊరు వెళ్తున్నాయి. నడుస్తూ నడుస్తూ అడవిలో బురదలు చిక్కుకున్నాయి. బురదలో నుండి వాళ్ళు బయటికి రాలేకపోయారు. మూడవ ఏనుగుని సైగల్తో పిలిచారు. ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా. ఎంత గట్టిగా లాగినా కాళ్ళు ఇరుక్కునే ఉన్నాయి. నాలుగవ ఏనుగుని సైగల్తో పిలిచారు. ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా.